హెన్రీస్ లా గురించి తెలుసుకుందాం ఈరోజు. హెన్రీస్ లాలో ఏంటంటే మనకి మెయిన్గా సెకండ్ చాప్టర్ నుంచి చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హెన్రీస్ లా అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకునే ముందు మనం డయాగ్రామ్ త్రూ మనం అర్థం చేసుకుందాం ఫస్ట్ ఏంటి అన్నది. సో మన నేను ఒక చిన్న బీకర్ తీసుకున్నాను, ఇదేమో లిక్విడ్, ఇదేమో గ్యాస్ అనుకుందాం. సో ఇది లిక్విడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాస్ అనుకుందాము. సో ఇది వాటర్ కానీ, ఇది గ్యాస్ అంటే CO2 తీసుకుందాము. సో లిక్విడ్ అండ్ గ్యాస్ అనమాట. సో మనం ఏ ప్రెషర్ యూజ్ చేయనప్పుడు నార్మల్గా లిక్విడ్ అండ్ గ్యాస్ నార్మల్గా ఉన్నాయి. సో దీని మీద మనం ప్రెషర్ని కానీ యూజ్ చేసినట్లయితే, ఏమవుతుందంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని లిక్విడ్లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో మనం ప్రెషర్ని పెంచే కొద్దీ ఈ సాల్యుబిలిటీ అంటే మనకి ఏంటంటే గ్యాస్ అన్నది లిక్విడ్లో సాల్యుబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం ప్రెషర్ ఏమి పెట్టినప్పుడు గ్యాస్ లిక్విడ్ నార్మల్గా సపరేట్గానే ఉంటుంది, బట్ మనం ఎప్పుడైతే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నామో అప్పుడు మనకి సాల్యుబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం హెన్రీస్ లా అంటారు. డెఫినేషన్ చూద్దాము. ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ప్రెజెంట్ అబో ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఆర్ ఏ సొల్యూషన్. అంటే మనం పార్షియల్ ప్రెషర్ని మనం ఇంక్రీజ్ చేసామంటే సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ డెఫినేషన్ అనమాట. మనం ప్రెషర్ని యూజ్ చేస్తే సాల్యుబిలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది హెన్రీస్ లా అనమాట. మనకి ఏంటంటే ఈక్వేషన్ చూద్దాము. P ఈక్వల్ టు KH డాట్ సి అనమాట. సో ఇదేంటంటే మనకి పి అంటే పార్షియల్ ప్రెషర్, మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం పార్షియల్ ప్రెషర్. ఇదేంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మన సింబల్ని తీసేయడానికి హెన్రీస్ లా కాన్స్టెంట్ యూజ్ చేస్తాం కదా, అది KH. సి ఈజ్ ద సొల్యూషన్ యొక్క సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. ఇది మనకి ఈక్వేషన్. సో ఇది మనకి ఈక్వేషన్. సో ఇది ఏంటో లేదు హిందీలో అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనం పార్షియల్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.